वेलकम टू माय चैनल मैं रेसीपी वी स्वीट गारलू इपड़ मेम गारलू स्पाइसी का स्वीट गारलू अंटार अवन ज्यूसी बैठ स्वीट टेस्ट चाला बहुत चला ईजी सिंपल स्वीट गारलू एला प्रिपेर चेसुकोवालो इप्पुडु मीकु चूपिस्तानु प्रासेस चूद्दाम। इप्पुडु अर किलो वरकु मिनपगुड्ड तीसुकोनी शुभ्रंगा कडिगी 6 गंटल सेपु नानबेट्टी मनं गारे पिंडिकि ए विधंगा अयिते पिंडि रुब्बुकुंटामो अदे विधंगा रुब्बी पक्कन पेट्टुकोवाली। इप्पुडु स्टव वेलिगिंचि पैन पेट्टि डी फ्रैकि सरिपडा आयिल् वेसुकोनी आयिल् बागा हीट ఎక్కాలి। ఇంకొక పక్కన మనం 1/2 కిలో వరకు మినపగుళ్ళు తీసుకున్నాం కాబట్టి నేను 1/2 కిలో వరకు బెల్లం అనేది తీసుకొని ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని బాగా బెల్లం అనేది కరిగించుకోవాలి। ఈ విధంగా బెల్లం అనేది బాగా కరిగించుకోవాలి। ఇప్పుడు రెండు వేళ్ల మధ్యలో పెట్టి ఒక్కసారి వేళ్లు అతుక్కుంటే మన పాకం అనేది రెడీ అయిపోయినట్టే। కొంచెం యాలకుల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు మనకి ఆయిల్ కూడా బాగా మరిగిపోయిందండి। కొంచెం చిన్న పిండి ముద్దను తీసుకొని ఒకసారి వేసాము అంటే ఆయిల్ అనేది మనం మరిగిందా లేదా అనేది చెక్ చేయొచ్చు। సో మన ఆయిల్ అనేది కంప్లీట్ గా మరిగింది। మంటని మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకోండి। ఇప్పుడు మనం తీసుకున్న పిండిలో రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని ఒక కర్చీఫ్ తడిపి ఈ విధంగా మనం గార షేప్ లో చేసుకోవాలి। రౌండ్ గా ఈ విధంగా ఆయిల్ లో వేసుకోవాలండి। ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఒకదానికొకటి తగలకుండా గారెలనేవి వేసుకోవాలి। ఈ విధంగా వేసుకొని ఒకసారి రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। ఈ విధంగా చేస్తే లోపల కూడా మనకి బాగా కుక్ అవుతుంది। ఇప్పుడు మన గారెలనేవి రెడీ అయిపోయిని ఈ విధంగా తీసుకొని ఆల్రెడీ మనం బెల్లం పాకం అనేది రెడీ చేసుకున్నాము। కొంచెం చల్లారింది। ఇప్పుడు ఈ వేడివేడి గారెలనేవి ఆ పాకంలో వేసుకొని ఒకసారి డిప్ చేసుకోవాలి బాగా। ఈ విధంగా రెండో వైపు తిప్పుతూ పాకం అనేది రెండు వైపులా బాగా ఈవెన్ గా అందేలాగా చూసుకోవాలి గారెలకి। అప్పుడు లోపల కూడా బాగా మనకి పాకం అనేది పడుతుంది। ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా వేసుకోవాలి। ఇప్పుడు ముందుగా వేసుకున్న గారెల్ని మనం ఒక ప్లేట్ లో తీసుకోవాలి। అంతేనండి, ఎంతో టేస్టీగా స్వీట్ గారెల్ అనేవి మనం రెడీ చేసుకున్నాము। ఎప్పుడు చేసుకొని స్పైసీ గారెల్ కాకుండా ఎప్పుడైనా ఈ విధంగా స్వీట్ గారెల్ కూడా ట్రై చేయండి। టేస్ట్ అయితే చాలా బాగుంటుంది। లోపల జ్యూసీగా బయట స్వీట్ గా చాలా అంటే చాలా బాగుంటుంది। ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్ ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి। Thank you for watching. Have a good day. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి। ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసే వాళ్ళు కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి। Thank you for watching. Have a good day.